సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. శ్రీ సాయి సాయిచలం రైల్వే స్టేషన్ అనే అంశం గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం పసయి అనే రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 234 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ ముంబై దగ్గరలోనే ఉంది ఈ రైల్వే స్టేషన్. ఈ 1910 సంవత్సరంలో చివరిలో హేమాది పంతు మొట్టమొదటిసారిగా షిరిడీ బయలుదేరడానికి కొద్ది రోజుల ముందు, అంటే హేమాది పంతు షిరిడీ వెళ్ళటానికి కొద్ది రోజుకు ముందు జరిగింది. నానా సాహెబ్ చందోర్కర్ వసాయి వెళ్తూ ఈలోగా బాంద్రా రైల్వే స్టేషన్లో బాంద్రా వెళ్ళి లోకల్ రైలు రావడంలో అందులో కూర్చొని బాంద్రా చేరాడు. ఏం చేయండి, వసాయి వెళ్దాం అనుకున్నాడు. ఎవరు? నానా సాహెబ్ చందోర్కర్. కానీ మా లోకల్ రైలు వచ్చింది ఏమని, బాంద్రా వెళ్ళటానికి. అందులో వెళ్ళి బాంద్రా చేరాడు. ఆ బాంద్రాలో ఎవరిని కలిశాడు? హేమాది పంతుని కలిశాడు. అంటే వసాయి వెళ్దాం అనుకున్న రైల్వే స్టేషన్ వెళ్దాం అనుకున్న నానా సాహెబ్ చందోర్కర్ ఆ లోకల్ రైలు వచ్చింది. బాంద్రా వెళ్లే లోకల్ రైలు రావటం వల్ల అందులో ఎక్కి బాంద్రా వెళ్ళటం, ఆ బాంద్రా వెళ్ళిన తర్వాత హేమాది పంతుని కలవటం. హేమాది పంతుని కలిసి బాబా గురించి వివరించాడు. ఏంటి, వసాయి రైల్వే స్టేషన్ వెళ్తున్న నానా సాహెబ్ చందోర్కర్ బాంద్రా రైల్వే స్టేషన్లో బాబా గురించి ఎవరికి వివరించాడు? హేమాది పంతుకు వివరించాడు. హేమాది పంతు వివరించగానే అతను కూడా షిరిడీ యాత్ర చేసి బాబా గారికి అనుంగు శిష్యుడయ్యి రచయితగా మారాడు హేమాది పంతు. ఇదంతా ఎక్కడ ఎక్కడ దేనికి తార్కాణం? వసాయి అనే రైల్వే స్టేషన్ వెళ్తున్న నానా చందోర్కర్ని మనసు మార్చి ఆ లోకల్ ట్రైన్ ఎక్కించిన బాబా గారికే ఘనత దక్కింది. బాంద్రా వెళ్ళి ఘనత దక్కింది. అదే వసాయి వెళ్ళినట్టయితే గనక మనకి హేమాది పంతుని కలిసేవాడు కాదు నానా సాహెబ్ చందోర్కర్. నానా సాహెబ్ చందోర్కర్ హేమాది పంతుని కలవకుండా బాబా గారి గురించి చెప్పకపోతే గనక ఈరోజు మనకి సచ్చరిత్ర ఉండేది కాదు. ఇవన్నీ కూడా ఈ వసాయి అనే రైల్వే స్టేషన్ వెళ్తున్న నానా సాహెబ్ చందోర్కర్ మనసు మార్చుకొని ఈలోగా బాంద్రా వెళ్ళే లోకల్ రైలు రావడం, అందులో కూర్చొని ప్రయాణించి బాంద్రా చేరటం అనేది ఒక అద్భుతమైన లీల. కాబట్టి ఈ వసాయి అనే రైల్వే స్టేషన్ మనం గనక పేరు తెలుసుకున్నప్పుడు హేమాది పంతును కలవటానికే బాబా గారు లోకల్ ట్రైన్లో బాంద్రా పంపించారు నానా సాహెబ్ చందోర్కర్ అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్వస్తి.